ఏపీలో మరో తుఫాను కలకలం రేకెత్తిస్తుందా అంటే అవుననే సమాధానమే చెబుతుంది వాతావరణ శాఖ ఇప్పటికే ఏదైతే వైజాగ్ వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం ఈ నెల ఇరవయ తేదీన ఇటు అండమాన్ కేంద్రంగా కూడా బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అది ఇరవై రెండు నాటికి పూర్తి స్థాయిలో అల్పపీడనంగా మారి ఇటు ఉత్తర కోస్తా అదేవిధంగా ఉత్తర ఒరిస్సా పైన పూర్తి ఎఫెక్ట్ చూపడంతో పాటు రాయలసీమ అదేవిధంగా తెలంగాణతో పాటు కోస్తాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలను మిగిల్చి వెళ్తుంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి గడిచిన మూడు రోజులుగా ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన తుఫాను ఎఫెక్ట్ వీడకముందే ముందే అంటే ఇవాళ తగ్గుమోహం పట్టింది వర్షాలు పూర్తిస్థాయిలో రాయలసీమలో అయితే మాత్రం కొద్దిగా ఉదయం నుంచే కూడా వర్ణుడు కొద్దిగా ఉపక్రమించి ఎవరి పనులు వారికి చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది అయితే తిరిగి ఇరవై తారీఖున అంటే రెండు రోజుల వ్యవధిలోనే మరో తుఫాను ఇటు బంగాళాఖాతంలో ఏర్పడుతుంది అంటే నిజంగానే ప్రజలంతా భయప్రాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో సహా ప్రతి ఒక్కరు అధికారులను ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో లోటుతు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజానికాన్ని కావచ్చు అదేవిధంగా జల దిగ్బంధంలో చిక్కుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలు అన్నిటి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా అధికారులను అనుక్షణము అలర్ట్నెస్గా ఉండాలి అని చెప్పి కూడా సెలవుల్లో ఉన్న వాటిపైన కూడా క్యాన్సిల్ చేసుకుని తిరిగి విధుల్లోకి రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రస్తుతం నేను తిరుమలలో ఉన్నాను తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు ఇవాళ ఉదయం నుంచి కూడా కేవలము చిరు అయితే మాత్రము కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మేఘాలు అయితే పూర్తిగా కూడా మబ్బులతో కమ్ముకుపోయి ఎప్పుడు వర్షం పడుతుందా అనేటువంటి స్థితి అయితే మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే గడిచినటువంటి మూడు రోజులుగా కురిసినటువంటి వర్షాలకి తిరుపతి అదేవిధంగా శేషాచల కొండ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని జలాశయాలు పూర్తి స్థాయిలో అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా నిండు తలపిస్తున్నాయి అదే అదేవిధంగా జలాశయాలు నిండు తలపించడమే కాకుండా జలపాతాలు అయితే మాత్రం పూర్తిగా వాటర్తో కలకలలాడుతున్నటువంటి పరిస్థితి మనం తిరుపతికి వెళ్ళేటువంటి మార్గంలో మాల్వాడి గుండం కావచ్చు అదేవిధంగా కపిలతత్వం దగ్గర ఉండేటువంటి జలపాతం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా వాటర్తో కలకలాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మరోవైపు రెండో ఘాట్ రోడ్లు ఎప్పుడు కానీ తిరుమలలో వర్షం సంభవిస్తే ఘాట్ రోడ్లో పూర్తిగా కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి సో ఈ ఈ పరిస్థితుల్లో టీటీడీ అయితే మాత్రము ఆ రెండో ఘాట్ రోడ్లో ఉండేటువంటి పూర్తిగా టర్నింగ్లో ఉండేటువంటి అన్ని పాయింట్లని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది ఇప్పటికే దాన్ని డ్రై సిమెంట్తో అంటే చెట్లు విరిగి పడిపోకుండా కొండ చర్యలు విరిగి పడిపోకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా రానున్నటువంటి తుఫాను కాబట్టి మరింత జాగ్రత్త చర్యలు వహించాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానము సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రానున్నటువంటి భక్తులు కూడా తుఫాను దృష్టిలో పెట్టుకొని తమ కార్యక్రమాలు కావచ్చు లేదా దర్శన దర్శనానికి టికెట్లు ఉన్నప్పటికీ కూడా తుఫాను యొక్క ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులైతే మాత్రం తమ దర్శన సమయాన్ని కావచ్చు ఆరు వచ్చేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వేచి చూడాలి ఇంకొక రెండు రోజుల్లో తిరిగి ఏపీలో ఈ తుఫాను అంటే రానున్నటువంటి ఈ ఉత్తర కోస్తా అదేవిధంగా ఒరిస్సాకే ఎఫెక్ట్ ఉంటుంది రాయలసీమలో కేవలం ఒక మోస్తారు వర్షాలు మాత్రమే పడుతుందని వాతావరణం చెప్పినటువంటి హెచ్చరిక నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయనేది మాత్రం రెండు రోజుల వరకు వేచి చూడక తప్పడం లేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది